नमस्ते वेलकम बैक टू शारदा ब्लॉग्स अम्मवारी नवरात्रुलु दसरा नवरात्रुलु अंदरु चाला बागा चेसुकुंटुन्नारु अनुकुंटुन्नानु नेनैते मा अम्मकी ई विधंगा कूर्चोबेट्टुकुन्नानु ई रोजु मूडव रोजु कदंडी अम्मवारिकी लक्ष्मी अवतारंलो पूज चेस्तारु महालक्ष्मी अवतारं ई रोजु कुंकुम पूज कानी अला कूडा चेसुकुंटारु निन्न गायत्री अम्म दुर्गम्म तल्ली अवतारं मोन्नेमो बाला त्रिपुर सुंदरी चाला चाला अंटे चाला मंदी इंटिकी చిన్న పిల్లల్ని కానీ ఎవరినైనా పిలిచి ముత్తైదులకి కానీ ఎవరికైనా మూడు అవతారాల్లో మనకి దర్శనం ఇస్తుంది కదా అమ్మ ఫస్ట్ రోజు బాలా త్రిపుర సుందరి అలా స్టార్ట్ చేసి ఈరోజు మూడవ రోజుకి చేసుకుంటారు ఇంకా అమ్మకి తొమ్మిదవ రోజు అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా చాలా మూడో రోజే కదండి ఇంకా మిగతా అవతారాల్లో కూడా ఒక్కొక్క అవతారానికి చాలా మంది ఒక్కొక్క ముత్తైదుని ఇంటికి పిలిచి వాళ్ళకి భోజనం గాని ప్రసాదం గాని పెట్టి వాయినం కూడా విస్తారు కొంతమంది మామూలుగా చేసుకుంటారు ఇంకా కొంతమంది అయితే ఇంకా అమ్మవారి దీక్ష కూడా తీసుకుంటారు కదా ఎరుపు వస్త్రాలు మాలలాగా వేసుకొని మన స్వామి మాలలా వేసుకున్నట్టు ఇంకా ఈ రోజైతే నేను ఈ విధంగా చేసుకున్నాను మీకు సింపుల్ గా చూపించేస్తాను ఇంకా మన లలితమ్మనైతే ఈ విధంగా అలంకరణ చేశానండి ముత్యాల హారం అమ్మకి ఎప్పుడు ఇష్టం కాబట్టి ఎప్పుడు మెళ్ళోనే ఉంచుతాను ఇంకా అమ్మకి ఈసారి అయితే నేను పెద్దగా చీర కట్టి అలా కాకుండా ఇలాగా విగ్రహానికే చక్కగా ఇంకా ఎప్పుడు కలశం పెడుతుంటాను కదండి కలశం మీదే అమ్మని చక్కగా తామర గింజలు ప్లేట్లో పెట్టి ఈ విధంగా కూర్చోబెట్టుకున్నాను ఇంకా ఇవైతే ఎప్పుడు నిత్య ఆరాధనే అభిషేకం మామూలు పూజ రొటీన్ గా ఉంటుంది ఇంకా మన కొత్తగా మన పూజ గదిలో మన విష్ణుమూర్తి అంటే కృష్ణ అవతారం అంటే మా మన అందరికీ మూల దేవుడు ఎవరు అంటే అంటే అందరికంటే ఫస్ట్ అవతారం విష్ణుమూర్తి కదండి విష్ణుమూర్తికి ఇలాగా కూర్చోబెట్టుకున్నాను విష్ణుమూర్తి అంటే సత్యనారాయణ స్వామి రథం అలా చేసుకున్నప్పుడు మనం ఈ విధంగా పెట్టుకుంటాం కదా సత్యనారాయణ స్వామి ఫోటోని ఇంకా మేము గోప్రవేశం అప్పుడు అలాగా కొన్నది అలాగే ఉంది ఇంకా సరే ఎందుకు అలా ఉంచటం అని ఈ విధంగానే పెట్టుకున్నాను స్వామివారికి అమ్మవారికి పూజ చేసుకోవడానికి బాగుంటుందని ఇంకా మన కామాక్షమ్మ అయితే ఇంకా ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది రోజు చూసే వాళ్ళకి తెలుస్తుంది ఇంకా ఇక్కడ చూసారు కదా మన లక్ష్మీ అమ్మవారు వెంకటేశ్వర స్వామి శివ పార్వతులు శివ కుటుంబం సుబ్రహ్మణ్య స్వామి గణపతి పైనేమో మహాలక్ష్మి మహాలక్ష్మి ఇంకా మనం ఎన్ని రూపాలు అనుకుంటే అన్నీ అండి అన్నీ అమ్మే కాకపోతే ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క అవతారం మనకి దర్శనం ఇలాగా మనం చేసుకుంటాము ఇంక ఈ రోజు అయితే మూడవ రోజు కదండి మూడవ రోజు అమ్మకి ఇందాకే మన చిన్న వీడియోలో షార్ట్లో పెట్టాను అమ్మకి ఈరోజు నేను ఏ ప్రసాదం పెట్టినా తులసిదళం అయితే కంపల్సరీ పెట్టాలండి స్వామివారికి ప్రసాదం పెడుతున్నాము అంటే తులసిదళం ఉంటే చాలా ప్రీతిగా స్వీకరిస్తారు మన స్వామి ఎందుకంటే తులసీదేవి స్వామివారికి ఎంతో భక్తురాలు చాలా చాలా ప్రీతి ప్రియంగా ఉంటారు స్వామి ఈ వచ్చే కార్తీక మాసంలో కూడా తులసి కళ్యాణం చేసుకుంటాం కదండి తులసిమూర్తికి ఇష్టమూర్తికి ఆ ఒక్కరోజు స్వామితో కళ్యాణం అవుతుందంట అమ్మవారికి అది కూడా చాలా బాగుంటుంది అందుకనే ఏ ప్రసాదం పెట్టినా మనం ఏం చేసినా స్వామి పాదాల దగ్గర కానీ చేసే ప్రసాదం తన ముందు పెట్టేటప్పుడు ఒక్క తులసిదళం పెట్టి పెడితే స్వామివారు ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారంట ఇంకా ఇక్కడ చూసారు కదా ఇంకా మన అమ్మకైతే ఈరోజు గులాబీలు ఇంకా రోజు ఇలా చిన్న మాల వేసి సింపుల్గా చేసుకుంటున్నాను ఎందుకంటే ఒక్కొక్క మెట్టు మనం ఎక్కితే మనకు తెలుస్తూ ఉంటుంది పూజలు ఓ హంగామగా అలాగా చేయటం అని కాదు నిజంగా స్వామి భక్తి ఏంటో మనకి చేస్తూ చేస్తూ ఉండగా తెలుస్తుంది అంటే ఏంటి ఎలా చేయాలి అనేది అంతకుముందు నేను కూడా ఓ మంత్రాలు అంటే శ్లోకాలు అమ్మవారికి ఇంత ఇంత పసుపు కుంకుమ పెడితేనే పూజలు అనుకునేదాన్ని కానీ మన కృష్ణ ఉన్నారు కదండి మన ఇష్టమూర్తి కృష్ణ లోకంలోకి వెళ్తే మనకి జ్ఞానం అంటే ఏంటో తెలుస్తుంది హరే కృష్ణ మంత్రం జపించి ఆ స్వామికి సేవ చేసుకుంటూ అలాగా వాళ్ళ భక్తులతో కలిసి టెంపుల్కి వెళ్తూ అన్నీ చూస్తుంటే మనకు అసలు రియల్ ఏంటి ఎలా పూజ చేసుకోవాలి ఎలాగ మనుషులతో ఉండాలి అనేది చాలా బాగా అంటే భాగవతం భగవద్గీత చదివిస్తారు కదండి దాంట్లో మనకి చాలా చాలా తెలుస్తాయి ఎవరికైనా ఇష్టం ఉండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చూడండి భగవద్గీత భాగవతం ఒక్కసారి కొన్ని కొన్ని లైన్లే వినండి మీకు ఎంత ఇంట్రెస్ట్ వచ్చి నిజంగా ఏంటి అనేది చాలా బాగా తెలుస్తుంది అంటే మనం హడావుడిగా చదివేస్తే అది అర్థం కాదు అది మనం కొంచెం పర్సనల్గా ఖాళీ తీసుకొని చదువుతూ ఉంటే కొంచెం ఖాళీ చేసుకొని అలా చదివితే మనకి
అర్జునుడితో మన కృష్ణయ్య ఏ విధంగా భగవద్గీత చెప్పారో మనకి చాలా బాగా అర్థమవుతుందండి. నిజంగా మన లైఫ్లో ఈ భగవద్గీత అనే ఒక బుక్ కాదు, ఇది ఒక సారం, ఒక ఏమంటారు, ఒక జ్ఞానం, గోమాతతో సమానం అంటారు కదా. అందుకనే ఇది ఒక్కటి చదివితే చాలండి, మన లైఫ్లో మనం అన్నీ ఏ బాధల్ని ఎలా నెట్టుకురావాలి, ఏ నిమిషంలో ఎంత ధైర్యంగా ఉండాలి, అందరితో ఎంత ప్రేమగా ఉండాలి అనేది మనకి చాలా బాగా తెలుస్తుంది భగవద్గీత శ్రీమన్ భాగవతం బుక్. ఇంకా నేనైతే ఇప్పుడిప్పుడు ఇంకా నాకు అంటే చెప్తారు కదండి ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ అని, ఏమో ఆ దేవుడు ఎక్కడి దాకా అనుగ్రహం ఉండి ఇంకా నడిపిస్తే ఇంకా మొత్తం ఇంకా స్వామివారి సేవ కోసమే అనుకుంటున్నాను. అంత ప్రియంగా ఉంటుంది, అంటే పూజలు అంటే ఏంటి, అసలు మనం ప్రేమ ఎలా చూపించాలి దేవుడికి అనేది నేను ఓ చెప్పేస్తున్నాను కాదండి. పూజ చేసుకోవచ్చు చేసుకోవద్దని చెప్పట్లేదు, కానీ అసలు తెలుసుకోవటం ఎలాగా అనేది మనకి తెలియాలి, తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే భగవద్గీత చదవండి, మనకి చాలా బాగా తెలుస్తుంది. ఎందుకో అమ్మవారి లక్ష్మీ స్వరూపం పూజ కదండి ఈరోజు 3వ రోజు, ఎందుకో చెప్పాలనిపించింది. మీకు దీంట్లో ఏదైనా మిస్టేక్గా అనిపిస్తే కమెంట్లో చెప్పండి, తప్పకుండా చెప్తాను. నచ్చకపోతే కూడా వదిలేదు లేసేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి చెప్తున్నాను. ఇదండి ఈరోజు 3వ రోజు మన లలితమ్మకి లక్ష్మీ రూపంలో ఇలాగ అలంకరణ చేశాను మామూలుగా. ఇంకా సాయంత్రం అయితే అమ్మకి హారతి ఇంకా సాయంత్రం పూజ కూడా చూపిస్తాను. మార్నింగ్ అయితే నాకు కొంచెం చాంటింగ్ చేసుకుంటాను కదండి, అది కొంచెం టైము పూజ కొంచెం కుదరదు. సాయంత్రం అయితే అమ్మకి చక్కగా అలంకరణ చేసి ఇంకా కొంచెం నైవేద్యం 1-2 రకాలు అలా పెట్టడం అలా చేస్తున్నాను. సాయంత్రం కుదిరితే సాయంత్రం వీడియో కూడా పెడతాను. ఓకే అండి, అందరూ హ్యాపీగా మనస్ఫూర్తిగా ఇంకా బాగా చేసుకోవాలి. మన అమ్మ అనుగ్రహం మన అందరిపైన ఉండాలి, ఇంకా మన స్వామి చల్లనైన చూపు కూడా మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరు అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. మళ్ళీ మంచి వీడియోతో రేపటి 4వ రోజు పూజ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. చక్కగా చదివేశాక ఇంకా మనం నేనైతే ఇక్కడ పెడుతున్నానండి, విష్ణుమూర్తి దగ్గర ప్లేస్ లేదని. అన్ని రూపాలు ఆయనే కదా, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహ, అన్ని ఆ స్వామివారే. మన కృష్ణయ్య ఇక్కడ పెట్టేసుకుంటాను. చక్కగా మనం రోజు ఒక్క పేజీ, ఒక్క శ్లోకమైన లేకపోతే ఒక పేజీ అయినా చదివి ఒక పువ్వు అక్కడ పెడితే చాలండి. మనం 100 గుళ్ళు తిరిగినంత పుణ్యం